అతను రిక్షా కార్మికుడు రిక్షా తొక్కితే కాని పూట గడవని కుటుంబం రెండేళ్లుగా మంచానికే పరిమితమైన కొడుకు ఉన్న ఎకరం భూమి ఆసుపత్రి ఖర్చులకు కతమైంది దీంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న రిక్షా కార్మికుడి కన్నీటి గాథపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రం సుందరయ్య కాలనీలో నివాసముంటున్న వలాల సతయ్య వృత్తిరీత్యా రిక్షా కార్మికుడు అతని భార్య అనసూర్య వీరికి ఇద్దరు కుమారులు అనిల్ రామకృష్ణ సతయ్య రిక్షా తొక్కుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని వెలదీస్తుంటాడు అతని భార్య కూలి పనులకు వెళ్తూ అతనికి చేదోడు వాదోడుగా ఉండేది పిల్లలిద్దరూ స్కూల్ విద్య పూర్తి కాగానే ఆర్థిక పరిస్థితుల కారణంగా స్కూల్ మానేసి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు పెద్ద కొడుకు అనిల్ పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా చిన్న కొడుకు భవన నిర్మాణ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు తోడుగా ఉన్నాడు అయితే 2019 ఆగస్టు లో సెంట్రింగ్ పనులకు వెళ్ళిన రామకృష్ణ ప్రమాదవశాత్తు 45 అడుగుల ఎత్తు నుంచి జారి కిందకి పడ్డాడు దీంతో రామకృష్ణ వెన్నుముక విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు వెన్నుముకకు సర్జరీ చేసి స్టీల్ రాడ్లు వేశారు కానీ రామకృష్ణ నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడి అతను మంచానికి పరిమితమయ్యాడు తీసుకొచ్చినాక అక్కడిక్కడ విప్పిరి ఉన్నాయి ఎకరంభూమీరు మా వాళ్ళు ఎకరంభూమీ మొత్తం అన్ని దిక్కులకు పెట్టినా ఎక్కడ పెట్టినా తక్కువ కావట్లేదు తక్కువ కావడం వల్ల ఇంటికన్నా ఉన్నా మా నాయన రిక్షా తొక్కుతాడు ఇక మా నాయన రిక్షకు పోయినప్పుడే పుట్టగలుగుతుంది లేకుంటే ఫస్ట్లే నేను నన్ను బాధలు ఉంటే ఆదుకోవాలని వేడుకుంటున్నా కొడుకును కాపాడుకోవాలనే ఆతృతతో ఉన్న ఎకరం భూమి ఇంటి స్థలాన్ని అమ్మి కర్ణాటక వికారాబాద్ ఆర్మూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు అయినా ఉపయోగం లేకపోయింది చివరికి గాంధీ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉంచి 15 రోజులకోసారి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు కరోనా కారణంగా పెద్దగా పనులు లేక కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో రామకృష్ణకు వైద్య మందులు వాడడం కష్టంగా మారింది తల్లి అనసూర్య కొడుకును అంటిపెట్టుకుని అతని బాగోగులు చూసుకుంటుండగా సత్తయ్య సంపాదనతో వారి కుటుంబ పరిస్థితి కష్టంగా మారిందని అనసూర్య ఆవేదన వ్యక్తం చేసింది గాంధీకి తీసుకెళ్ళినా కూడా నడుములు ఎరిగినాయి అన్నారు నడుములు ఎరిగినాయని ఇక రాడ్లు వేసారు రాడ్లు వేసినా నా కాళ్ళు చక్క పడిపోయినాయి నడువుల కంచెలు చక్క పడిపోయినా కూడా అవి ఉన్న ఎకరం అమ్మినాం అమ్మి దవాఖానలో పెట్టినాం దవాఖానలో పెట్టినా కూడా తగ్గలేదు తగ్గకుండా కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నాం నేను 2 నెలలు ఉన్నాం ఆడ 2 నెలలు ఉన్నా తగ్గలే తగ్గకుంటే మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చుకొని ఇక పెట్టే వసతి లేక పైసలు లేక వెళ్ళారు వసతి లేదు ఇక మాకు పెట్టేంత సమ్మతి లేదు లేకుండా తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకొని ఇక ఈ బెడ్ ఇంట్లోనే పెట్టుకొని మా ఆయన బండి రిక్షా తొక్కపోతాడు ఇప్పటికే 7 నుంచి 8 లక్షలు ఖర్చు చేశామని ఇక తమకు స్తోమత లేదని తండ్రి సత్తయ్య కన్నీటి పర్యంతమయ్యారు కొడుకులు తమను సాకుతారనుకుంటే మేమే వారిని సాకాల్సి వస్తోందని కొడుకు పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమకేమైనా అయితే తన కొడుకు పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నారు ప్రభుత్వం కాని దాతలు కాను ముందుకొచ్చి తమ కొడుకు వైద్యానికి సాయం చేయాలని కోరుకుంటున్నాడు నేను నాకు ఇద్దరు కొడుకులు పిల్లగాడు నాకు చదవని పని పోయి కాలుదారి కింద పడి ఇప్పుడు ఎక్కడ తిరిగినా ఏ హాస్పిటల్ తీసుకపోయినా ఇక్కడ ఆర్మూరు అక్కడక్కడ ఎక్కడ నిజామాబాద్ ఎక్కడ తీసుకపోయినా కూడా ఏం తగ్గలేదు గాడిపై ఆరు ఎకరం భూమి కూడా అది కూడా అన్ని ఆయన చెప్పి ఇచ్చిన ఏం ఆశ లేదు ఎక్కడ తిరిగినా కరోనా ఒకటి వచ్చింది నాకు ఆ కిరాయిలు లేవు బరుసే పోతేనే మాకు పూటెడుతుంది ఈ కరోనా చేయబట్టి మళ్ళీ హాస్పిటల్ కూడా తీసుకుపోకుంటాయని వాడిని ఇక వాళ్ళనే మంచాలనే ఇంటినే చేస్తున్నాం వాడు అల్లనే ఉంటుండు ఇక మాకు ఇదే బతుక అయిపోయింది ఇదే ఆలోచన ఏం చేయాలని ఇప్పుడు ఇప్పటికీ అదే ఆలోచన ఉంటుంది నాకు కాబట్టి ఏ పని ఎక్కడ ఏం తీసుకుపోవాలి ఏ దాసుపాలకు తీసుకుపోవాలి అనేది కూడా అర్థం కాక నీ ఆయన మంచాలని చేసినాం ఇక మేము రుచి దొక్కుతా వాళ్ళకి ఇంత చేస్తాను ఏం తింటా కదా అంతవరకు ఇక ఏమున్నాయా ఎక్కడ ఏం ఆశయం లేదు వాళ్ళమంటే పెద్దలు ఏమన్నా దయా